नमस्ते वेलकम टू वीएस 9 न्यूज श्रीकालहस्तिलोनी हाउसिंग बोर्ड कॉलनी नंदु निरुपयोगंगा पड़ी उन्नायी कालुवुलु వాటిపై శ్రద్ధ చూపట్లేదు అధికారులు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న కాలువలు రోడ్ల కంటే తక్కువగా ఉండటం వల్ల రోడ్డు పక్కన ఉన్న మట్టి వర్షాలు పడ్డప్పుడు ఆ మట్టి కాలువలోకి వెళ్లి మురికి నీళ్లు ఆగిపోతున్నాయి. అంతేకాకుండా హౌసింగ్ బోర్డులో ఉన్న కాలువలు పగిలిపోయి అవి కూడా కాలువలో పడిపోవటం వల్ల మురికి నీరు నిలిచిపోతోంది. కాలాల గురించి చాలా వరకు చాలా ముందు వచ్చి ఆలోచించారు. దాని గురించి ఈ సైడ్ కాలాలు సరిగా వానలు పడుతున్నాయి, ఆటోమేటిక్ నీళ్ళు పడిపోతున్నాయి, నీళ్ళు అట్లా నిలబడిపోతున్నాయి. కానీ దాన్ని పట్టించుకునే యోగం అనేది ఊరు అభివృద్ధి చేయడం లేదు. అందువల్ల దీని గురించి కూడా పట్టించుకుంటే మనకు అనుకూలం అవుతుంది. వాళ్ళు చేసే పని కూడా వాళ్ళు కూడా కావాలి ఎత్తున్నారు అని చేస్తున్నారు. కానీ దాని గురించి మటుకు ఏ అభివృద్ధి ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ కారణంగా ఈ విషయం తెలియజేయడం అవుతుంది. మన కాలాలు అన్ని వాటికి ఇచ్చేస్తున్నారు, కానీ ఆ కాలాలు అనేది ఇక్కడక్కడ కొన్ని కట్టితే దోమలు పెరిగేస్తాం, మనకు ఇబ్బంది లాగా ఉంటుంది. కనీసం దోమల గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. దీని గురించి అందరూ ప్రభుత్వం అందా పట్టించుకుంటే మనకు కొన్ని అనుకూలత అవుతుంది అనేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. దీన్ని హౌస్ బోర్డ్ కాలనీకి కాలం అది నీట్గా లేదు, కొద్దిగా శుభ్రంగా చేయవలసింది. మున్సిపాలిటీ కాలువ లేనందువలన గోడ అంతా పడిపోయి మట్టి కాలువలో పడిపోయి ఊడిపోతూ ఉంది. పాపం వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి కష్టమే, కానీ ఫలితం లేదు. ఇక్కడే కానీ మొత్తం అదే మాదిరిగా ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం అనేది కట్టిస్తే బాగుంటుంది. ఎంత పని చేయినా పుణ్యం. సరే అమ్మోని పోతే మనకు ఆవు ఇక్కడ వచ్చి మొత్తం తీసిన తర్వాత పోయింది నీళ్ళు. శ్రీకాళహస్తి దక్షిణ కైలాస కాలనీలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి అనుమానాస్పద మృతి పట్ల ఆంతర్యం ఏమిటి అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జనమాల గురవయ్య అన్నారు. ఆమె హత్యకు కారకులైన కానిస్టేబుల్ మరియు అతని కుటుంబం పట్ల పోలీసుల నిర్లక్ష్యం ఏమిటని, 2 రోజుల నుంచి ఆ కేసుపై ఎఫ్ఐఆర్ పెట్టాను అంటున్నారు, కానీ ఏ సెక్షన్ కింద పెట్టారు అనేది చెప్పట్లేదన్నారు. దీనికి కారకులైనటువంటి వారిని ఆ చావుకి ప్రోత్సహించినటువంటి కానిస్టేబుల్ కుటుంబాన్ని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటనేది మాకు తెలియట్లేదు. 2 రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి కేసు ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు. ఏ సెక్షన్లో పెట్టినారు, ఏది ఇచ్చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో లేదు. అంటే పోలీస్ అధికారులే పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి పోలీస్ అధికారులే పోలీస్ కానిస్టేబుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనేసి సిపిఐగా మాకు అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ఈ జిల్లా ఎస్పీ గారు ఈ కేసు పైన స్పందించాలా, స్పందించి ఆ కానిస్టేబుల్ పైన శాఖాపరమైనటువంటి చర్యలు చేపట్టాలి, చేపట్టిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీరాల ప్రాంతీయ శాఖ ప్రతినిధుల వారి ఆధ్వర్యంలో చీరాలలోని పద్మశ్రీ ఘంటసాల విగ్రహం వద్ద ఘంటసాల శత జయంతి ఉత్సవాలు ఘనంగా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఘంటసాల విగ్రహానికి దేవరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దశల వారీగా భిన్నమైన పద్ధతిలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. స్వామివారికి వార్షిక లక్ష పిల్లవార్చన అలాగే ప్రవరాంకాదేవికి పిల్లవార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై కీర్త ప్రసాదాలు స్వీకరించారు. అలాగే కార్తీక మాసం శనివారం అమావాస్య పర్వదినం రోజున పిల్లవార్చన చేయడం దాంపత్యాన్ని కోరత మరియు సకల అరిష్టాలు తొలగి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని ప్రీతి. ఓం నమ శివాయ. కార్తీక మాసం చివరి రోజున అమావాస్య రోజున పేరాలు వెచ్చినటువంటి శ్రీ గురువు రామలింగేశ్వర మహా శివాలయం నందు ఈరోజు లక్ష్మీవార్చన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు అర్చకుల స్వామి. దానిలో పాల్గొనడం ఎంతో ప్రశాంతతను ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ పార్వతీ ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో చీరాల ప్రజలకు ఆయులు ఆరోగ్యాలు మరియు సుఖశాంతుల్ని కల్పించాలని ఆ శివపార్వతుల్ని మనసారా కోరుకుంటున్నాను. మందస మండలం హరిపురంలో రాఘవ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. 2 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష యోగల గీత రచన ప్రచార రథాన్ని ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కండేయ ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో భాగ్యనగరంలో లక్ష యువగల గీత రచన లక్ష మంది యువతచే భగవద్గీత 40 శ్లోకాల పారాయణం చేయించుటకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు ప్రచారం కొరకై విశ్వ హిందూ పరిషత్ బోధ్ మండల ఆధ్వర్యంలో ప్రచార రథం 5 రోజుల పాటు భగవద్గీత ప్రచార రథం బోధ్, నేరడిగొండ, బజార్ హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో ప్రచారం నిర్వహించబడుతుందని తెలిపారు. నేడు ఈ ప్రచార కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ శ్రీయుత గౌరవనీయులైన సురేందర్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు గుర్రా రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అయితే ఇంతకుముందు దాదాపు 2000 రోజుకు క్షీణించుకుంటూ వచ్చింది. ఈ 2014 సంవత్సరం నుండి భారతదేశం అనేది ప్రపంచంలో విశ్వగురువు స్థానాన్ని ఆక్రమించడానికి ముందుకొచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశము ఆదర్శంగా గురుస్థానంలో నిలబడి ఉంది. దీనంతటికీ కారణం ఏంటి అని అంటే మన సనాతన ధర్మము, అంతేకాకుండా ఈ భగవద్గీత, మన ఉపనిషత్తులు, వేదాలు. అయితే ఈ భగవద్గీతలోని 40 శ్లోకాలని 100,000 మంది యువకులతోటి సామూహికంగా చదవాలనేటువంటి కార్యక్రమం
పెట్టి ఈ భగవద్గీతని ప్రతి గుడిసె గుడిసెకు ప్రతి గుండె గుండెకు చేరవేసాలా అనే సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సంస్కారాన్ని నేర్పేందుకు భగవద్గీత యువతకు స్ఫూర్తిదాయకం. రండి కదలి రండి. ఈరోజు భారతదేశంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువకుల గీతార్చన ధార్మిక సాంస్కృతిక సామాజిక కార్యక్రమాన్ని బోత్ నియోజకవర్గ కేంద్రంలో బోత్ నుండి ప్రారంభించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 40,000 శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో కృష్ణ పరమాత్ముడు ఆనాడు మన దేశ సౌరభ్యానికి సౌభాగ్యానికి సుఖశాంతులతో విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది డిసెంబర్ 14 నాడు మన హైదరాబాదులో పెద్ద ఎత్తున యువతులు యువకులందరూ 18 సంవత్సరాల నుండి నిండిన 40 సంవత్సరాల లోపు వారు కూడా అందరూ పాల్గొనాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని కుటిలమైనటువంటి మనస్తత్వం లేకుండా భారత ప్రజల మేలు మరి ఈ భారతదేశ సంస్కృతిని హిందూ సంస్కృతిని విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి అదేవిధంగా ఈ దేశంలో ఇప్పుడు రానున్న 3వ వేవ్ ఏదైతే కరోనా ఉన్నదో ఆ కరోనా బారిన కూడా నుండి ఈ దేశ ప్రజలను మరి రక్షించాల్సిందిగా శ్రీరాముడితో మరి శ్రీకృష్ణ భగవంతుడితో ఈరోజు వేడుకోవడం జరుగుతున్నది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైదరాబాదులో మనం డిసెంబర్ 14 నాడు మన రమేష్ గారి మరి రాము గారు మరి గంగయ్య గారు వీరందరి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏ విధంగా పోవడం అనేది మనం రేపు 2-3 రోజుల్లో కూర్చుండి ఆలోచన చేసి ఖచ్చితంగా యువకులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. లోకేశ్వరం మండలంలోని పంచగుటి గ్రామ సమీపాన లోకేశ్వరం నందిపేట్ మండల ప్రజలు మమేకమై ఉమ్మడి గ్రామస్తుల ఆధ్వర్యంలో బాలయోగి మహారాజ్ గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాహారతి కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి నది ఒడ్డున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు బాలయోగి మహారాజ్ మరియు భక్తులు నాయకులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి రోజు ఈ యొక్క గంగాహారతి అనేది మేము ప్రతి సంవత్సరం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆర్పిస్తున్నాం. దీనిగా చాలా మంది నందిపేట మండల ప్రజలు నందిపేట మండల నాయకులు కానీ ఉమ్మడి గ్రామ ప్రజలు ఉమ్మడి విడిసి ఉమ్మడి నాయకులు మరియు నాయకులు మరియు అందరి సహకారంతో ఇక్కడ ఈ యొక్క హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నాం. నేటికి 10 సంవత్సరాలు కలిసింది. ఇది ఇలాగే ప్రతి ఇయర్ అంగరంగ వైభవంగా అందరి సహకారంతో ఈ యొక్క హారతిని ఇంకా
घन सहकारी ग्राम प्रजर का मरी मंडल नायक मरी लोसायक मन चीजें मरी सरपंच गार चुप ग्राम सरपंच अंदर अंदर सहकार नायक सहकार नंदपेट मंडल नायक सहकार रावर सहकार कार्यक्रम चला अंगरंग वैभव जो दी सहक प्रति पेर पेरना हृदयपूर्वक अभिनंदन चुनाव उम्मीद ग्राम पवित्र उमा महेश्वर आलय प्रांगण में गंगा आरती कार्यक्रम उम्मीद ग्राम एडीसी सभ्यु सरपंच मैं गत कोई संवसरा मरी संवस प्रत्येक बासर वेद पाठशाला संबंधी विद्यार्थी मैं गंगा आरती में पागन चला आनंद इट नंदीपेट मंडल में इट लोकेश्वर मंडल भक्त एन एन वी कार्यक्रम विजयवंत इदे विधा राबो कल में मैं उम्मीद ग्रामस्थल इंका कार्यक्रम मंजी रे मंडला भक्त अलरी चेयर सदर्भंग मरते मुख्य कार्तिक प्रति संवस कार्तिक गंगा आरती कार्यक्रम कार्तिक चवर रोजु मरी घटम जरूर मन भक्त भक्ति श्रद्धल तो कार्यक्रम पागन एन मैं वारूढ़ कार्तिक शुभाकांक्ष चतुर्विध फला पुरुषार्थ सिद्ध्यर्थम अखंड सरस्वती लक्ष्मी अनुग्रह षष्ठी संवत्सराध्ये स्वस्ति प्लवराम संवत्सरे दक्षिणायशरस्तो कार्तीकमासे कृष्णपक्षे चतुर्दश्यां शुभकुल्यतिथौ गुरुवासरे विशाखा नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं रविशे सर्वविशिष्टायां शुभजितो अस्यां यजमानस्य गोत्रोद्भवस्य य सर्पञ्च आसिफाबाद कोमरम भीम आसिफाबाद जिला गिरिजन मोर्चा जिला अध्यक्षुलु रवींदर आध्वर्यंलो केरमरी मंडलंलोनी मेन रोड पे डीजिल मरियु पेट्रोल पे राष्ट्र प्रभुत्वं तीसुकुंटुन्न 48 रूपायल 80 पैसेल तेलंगाणा राष्ट्रं योक्क वाटा अयिन वाट तग्गिंचालनि रास्त रोको निर्वहिंचारु. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అజ్మీర్ ఆత్మారామ్ నాయక్. బీజేపీ మాజీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్పై తమ తమ రాష్ట్రాల యొక్క సెస్ తగ్గించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ వాటా అయిన వ్యాట్ను రద్దు చేయడం జరిగిందని అన్నారు. వ్యాట్ను తగ్గించి ప్రజలకు తక్కువ రేట్లో పెట్రోల్ డీజిల్ని నిత్యావసర ఇంధనం కాబట్టి ఇద్దామనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దానికి అనుకూలంగా అనేక రాష్ట్రాలు కూడా తగ్గించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న టిఆర్ఎస్ పార్టీ మరి ఈ కేసీఆర్ గారు పెట్రోల్ పై గాని డీజిల్ పై గాని రేటు తగ్గిమని అడిగితే నేను తగ్గించా మీరు ఏం చేసుకుంటారో చేసుకోని అంటారు. మరి ఈ విధంగా పెట్రోల్ డీజిల్ పై రేటు తగ్గిస్తే మరి నిత్యావసర సరుకుల రేటు తగ్గుతది, ప్రజలకు అన్ని సరుకులు గాని రవాణా వ్యవస్థ అందుబాటులో వస్తదని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి కేసీఆర్ మీకు ఒక్కటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాలో ఉన్న సెస్ను తగ్గించింది, మరి నువ్వు ఎందుకు తగ్గించావు? మరి నువ్వు తగ్గించని పక్షంలో గద్దె దిగు. నువ్వు గద్దె దిగిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో అది రాష్ట్రం యొక్క వచ్చే సెస్ని ఆ వాటను తగ్గిస్తుంది. మరి నువ్వు మింగింది సరిపోలేదా? కాళేశ్వరంలో మింగినవు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని చెప్పేసి కమిషన్లు మింగినవు. ఆఖరికి ప్రజలకు ఏదైతే నిత్యావసరంగా ఇంధనం ఉందో దానిపై ఉన్న సెస్సుని కూడా తగ్గియా అని చెప్పేసి అంటున్నావు. మరి దేశంలో అనేక రాష్ట్రాలు తగ్గినాయి, మరి నువ్వు తాగి పండుకున్నావా? నీకు తెలియదా? మరి నువ్వు ఎందుకు తగ్గియావు? నువ్వు తగ్గిస్తే ప్రజలకు చౌక ధరలో ప్రజలకు ఇంధనం మరి కాస్త తక్కువ అవుతుంది, ప్రజలకు ఇంధనం దిగి వస్తుంది. మరి నువ్వు తగ్గియా అంటున్నావు,
బ్రాండ్ షాపులు, బార్ షాపులు, బీర్ షాపులకు టెండర్ నేస్తున్నావు. మరి ఈ పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు ఉన్న స్ట్రెస్ ఎందుకు తగ్గించావు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడగడం జరుగుతుంది. మరి నువ్వు తగ్గని పక్షంలో రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో అన్ని జిల్లాల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఈ ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనను ఉధృతం చేస్తాం. నువ్వు పెట్రోల్ డీజిల్ పై సెస్ను తగ్గించే వరకు, నువ్వు గద్దె దిగే వరకు, నీ మొండి వైఖరిని నువ్వు వీడే వరకు మేము ఆందోళన కార్యక్రమాలు గిరిజన మోర్చా తరఫున అన్ని మోర్చల ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఈరోజు నీపై దాడి చేసి పెట్రోల్ డీజిల్ సెస్ను తగ్గిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓలో భారత్ మాత కీ, ఓలో భారత్ మాత కీ. ప్రభుత్వం మన దేశంలో అనేక రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు మరియు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెస్ తీసుకుంటుందో పెట్రోల్ డీజిల్ పైన వాటిని తగ్గించడం జరిగింది. అదంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అన్ని రాష్ట్రాలు తగ్గిస్తే తగ్గించని, కానీ నేను మాత్రం తగ్గించా, కేంద్రం తగ్గిస్తే తగ్గించని, కానీ నేను మాత్రం తగ్గించా అని కేసీఆర్ గారు మొండి వైఖరి ఏదైతే ఆయన అవలంబిస్తున్న మొండి వైఖరి ఉందో దానికి నిరసనంగా ఇవాళ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ జిల్లా తరఫున ఇవాళ పెట్రోల్ డీజిల్ పై డేట్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పెట్రోల్ డీజిల్ పై స్టేట్ వ్యాట్ ని తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ యొక్క వ్యాట్ ని తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తగ్గించాలి. కేసీఆర్ డౌన్ డౌన్, టిఆర్ఎస్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, టిఆర్ఎస్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, టిఆర్ఎస్ డౌన్ డౌన్. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ యొక్క వ్యాట్ ని వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ యొక్క వ్యాట్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ యొక్క వ్యాట్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ యొక్క వ్యాట్ ను వెంటనే తగ్గించాలి. చెట్టు వీధి కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు వీధి కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు వీధి కొంగ కేసీఆర్ దొంగ. బోలో భారత్ మాతకి. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.